నమస్కారం. నా పేరు డాక్టర్ జి వెంకటేశ్వర్లు, జీవి శ్రీరక్ష హాస్పిటల్ ఖమ్మం. నేను క్రిటికల్ కేర్ మరియు లైఫ్ స్టైల్ మెడిసిన్ ఫిజిషియన్, హార్వర్డ్ మెడికల్ స్కూల్ బోస్టన్ యూఎస్ఏలో ట్రైనింగ్ అయి ఉన్నాను. ఈరోజు మనం చాలామంది మిత్ అనమాట, ఒక అపోహ పడేది ఏంటంటే పప్పు పుండ్లు ఆపరేషన్స్ అయినాక లేకపోతే పుండ్లుంటే పప్పు తినకూడదు, పప్పు తింటే ఇంకా చీమ ఎక్కువ వస్తుంది అనే ఒక అపోహ చాలా ఎక్కువగా అంటే వైడ్ స్ప్రెడ్గా ప్రబలిపోయింది అనమాట. ఇది నిజమేనా చూద్దాం. పప్పు దాల్ అనమాట, పల్సెస్, వీటిలో హై ప్రోటీన్ ఉంటుందన్నమాట. సో హై ప్రోటీన్ ఉండటం వలన దీనికి ఉన్న క్యారెక్టర్స్, అలాగే పాలిఫినాల్స్, ఫ్లావినాయిడ్స్ ఇవన్నీ ఉండటం వలన పప్పు వూండ్ హీలింగ్లో చాలా ఉపయోగపడుతుంది. అంటే వూండ్ హీలింగ్ అంటే పుండు మానాలి అని అంటే, ఆపరేషన్ అయినాక త్వరగా పుండు మానాలి అని అంటే పప్పు తినాలి. పప్పులో ఆ ప్రోటీన్ అన్నది, ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్రోటీన్. ఆ ప్రోటీన్ హీలింగ్కి, మానటానికి చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటు పాలిఫినాల్స్ అని ఉంటాయి పప్పులో ఉండే. ఆ పాలిఫినాల్స్ యాక్చువల్గా ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ వల్ల గాయం తొందరగా మానే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పప్పు గాయం మానటంలో చాలా ఎక్కువ పప్పు ఉపయోగపడుద్ది. పప్పు తినకుండా ఉన్నదానికి తిన్నదానికి రీసెర్చ్లు చూసినట్టయితే చాలా త్వరగా వూండ్ హీలింగ్ పప్పు తిన్న వాళ్ళలో కనపడుతుంది. అలాగే పప్పులో ఫ్లావినాయిడ్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ ఫ్లావినాయిడ్స్తో ఏంటంటే ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీతో పాటు యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ కూడా ఉంటుంది. అంటే ఒక యాంటీబయాటిక్ వేసుకున్నంత ఇదిగా ఇది పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి ఇన్ని మంచి లక్షణాలు ఉన్న పప్పును మనం వూండ్ హీలింగ్కి, పుండు మానటానికి, గాయం మానటానికి, ఆపరేషన్ అయినాక తొందరగా ఆపరేషన్ గాయం నుంచి కోలుకోవటానికి, రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళటానికి పప్పు చాలా ఉపయోగం. సో పప్పును ఖచ్చితంగా మనం దూరం చేయొద్దు. పప్పు వల్ల చీము వస్తుంది అని ఒక అపోహని మానుకుందాం, అది చాలా తప్పు. పప్పు తింటేనే చీము తగ్గిద్ది, అలాగే తొందరగా అంటే ఇన్ఫెక్ట్ అవ్వదు. చీము అంటే ఇన్ఫెక్షన్ అనమాట, పస్, అది రాదు. తొందరగా పుండు మానే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్స్కి మనం పప్పు ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వూండ్ హీలింగ్లో కూడా ఇది ఉపయోగపడుద్ది. రీసెంట్గా ఈ పప్పుని యాజ్ ఇట్ ఈస్గా వూండ్ మీద కూడా పెట్టి, ఆయింట్మెంట్ లాగా వూండ్ మీద కూడా పెట్టి రీసెర్చ్ చేయడం కూడా జరిగింది. ఇది కూడా చాలా ప్రామిసింగ్ రిజల్ట్స్ కనపడతా ఉన్నాయి మనకి. అంటే ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ ఫ్లావినాయిడ్స్ అండ్ అదర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ పప్పులో ఉండటం వల్ల వూండ్ హీలింగ్ తొందరగా జరుగుతుంది. కాబట్టి పప్పును మనం ఖచ్చితంగా పోస్ట్ ఆపరేటివ్లో, అలాగే వూండ్ ఉన్నప్పుడు రోజు 2 times దాల్ ప్రతి ఒక్కరికి ఇద్దాం మనం. ఇందులో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే సంప్రదించగలరు. మరింత సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అన్ని రకాల వ్యాధులకు 100% నమ్మకమైన వైద్యం మన శ్రీరక్ష హాస్పిటల్ ఖమ్మంలో లభిస్తుంది. కాబట్టి సంప్రదించగలరు. నమస్కారం.